ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మండు టెండలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. పోటీ చేసే అభ్యర్థులు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఉదయం ఇంటింటికి ప్రచారం చేస్తున్న నేతలు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కూడా నేతలు ఖాళీగా ఉండటం లేదు. మెట్రో, రైల్వే స్టేషన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మెట్రో రైల్లో ప్రయాణించి ప్రచారం చేశారు. మల్కాజుగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మీరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆయన మెట్రో రైల్లో ప్రయాణం చేసి ఓటర్లను అభ్యర్థించారు. మెట్రో రైల్లో ఓటర్లను హుషారుగా దగ్గరికి తీసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తాజాగా మాజీ మంత్రి మల్కాజుగిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా ఇదే పని చేశారు. కేపీహెచ్బీలో మెట్రో రైల్లో ప్రయాణం చేసి ప్రచారం చేశారు. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులను బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం బుల్లెట్ బైక్ పై ఎక్కి సర్వీస్ రోడ్లో క్యాంపెయిన్ చేశారు ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.